హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వశిష్ఠ 360 యూట్యూబ్ ఛానల్. హౌ ఆర్ యూ ఫ్రెండ్స్? హోప్ యు ఆర్ డూయింగ్ వెల్. ఈ వశిష్ఠ 360 అనే ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఆన్లైన్ ఫ్రీ ఇంగ్లీష్ క్లాసెస్ చెప్తున్నాను. ఈ ఛానల్ యొక్క ప్రత్యేకత ఏంటంటే, కంప్లీట్ తెలుగు ద్వారా ట్రూ ట్రాన్స్లేషన్ ద్వారా ఇంగ్లీష్ని నేర్పించడం ఈ ఛానల్ యొక్క ప్రత్యేకత. ఈ వీడియోని చివరి వరకు చూసి నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. బట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఎవరికైతే ఇంగ్లీష్ నేర్చుకోవడం చాలా అవసరం ఉంటుందో, ఆవశ్యకత ఉంటుందో, ఎవరైతే హైదరాబాద్ దాకా వచ్చి ఇంగ్లీష్ నేర్చుకోలేకపోతుంటారో, కోచింగ్ ఇన్స్టిట్యూట్లలో బాగా డబ్బులు కట్టి నేర్చుకోలేని పరిస్థితులలో ఉంటారో, వారందరికీ షేర్ చేసి ఈ ఉపయోగకరమైనటువంటి వీడియోని మీ సర్కిల్ అంతా కూడా రొటేట్ చేయాలి, సర్క్యులేట్ చేయాలి అని చెప్పి నా మనవి. ఈరోజు క్లాస్ ఏంటంటే, ఇన్ దిస్ క్లాస్ ఐ వుడ్ లైక్ టు ఎక్స్ప్లెయిన్ ద ఎగ్జాక్ట్ యూసేజ్ ఆఫ్ వాంట్ టు, విష్ టు అండ్ వుడ్ లైక్ టు. బేసికల్గా ఈ వాంట్ టు, విష్ టు అండ్ వుడ్ లైక్ టు, ఈ మూడింటికి మీనింగ్ డిఫరెన్స్ లేదు, బట్ సందర్భాన్ని కూడా యూజ్ చేసే డిఫరెన్స్ లేదు. కాకపోతే వుడ్ లైక్ టు ఒకటి కొంచెం ఫార్మల్ వేలో యూజ్ చేస్తాము, ఈ వాంట్ టు, విష్ టు కొంచెము ఇన్ఫార్మల్ వేలో యూజ్ చేస్తాము. వుడ్ లైక్ టు కొంచెం అఫీషియల్గా ఫార్మల్ లెవెల్లో యూజ్ చేస్తుంటాము. అండ్ ఈ వుడ్ లైక్ టుకి, విష్ టుకి, వాంట్ టుకి ఈ మూడింటికి మీనింగ్ డిఫరెన్స్ లేదు, సందర్భంలో కానీ ఎక్కడ డిఫరెన్స్ లేదు. కాకపోతే వీటిని ఎట్లా, ఎప్పుడు, ఎలాంటి సందర్భాల్లో ఉపయోగించాలో ఈ వీడియోలో చెప్పే ప్రయత్నం చేస్తాను. ఫస్ట్ థింగ్ ఏంటంటే, వాంట్ టు, వాంట్స్ టు, ఎప్పుడైనా సరే మనకి ఇంగ్లీష్లో 7 సబ్జెక్టు ప్రొనౌన్స్ ఉంటాయి. ఐ, నేను, వి, మనము, అండ్ యు, మీరు, అండ్ దే, వారు, హీ, అతడు, షీ, ఆమె, ఇట్, అది, ఇది. అయితే ఐ, వి, యు, దే ఉన్నప్పుడు వాంట్ టు యూజ్ చేయాలి, హీ, షీ, ఇట్ ఉన్నప్పుడు వాంట్స్ టు ఉపయోగించాలి. అదేవిధంగా ఐ, వి, యూ, దే ఉన్నప్పుడు విష్ టు ఉపయోగించాలి, హీ, షీ, ఇట్ ఉన్నప్పుడు విషస్ టు ఉపయోగించాలి. ఇక్కడ ఐ, వి, యూ, దే, హీ, షీ, ఇట్ అన్నిటికీ కూడా కామన్గా వుడ్ లైక్ టునే ఉపయోగించాలి. అయితే ఈ మీనింగ్ ఏంటి అంటే, మూడింటిది, వాంట్ టు, విష్ టు, విష, వుడ్ లైక్ టు, చేయాలనుకుంటున్న పని లేదా పనులను తెలియజేసినప్పుడు మనం ఈ వాంట్ టు, వాంట్స్ టు, విష్ టు, విషెస్ టు, వుడ్ లైక్ టుని ఉపయోగిస్తాము. అవేంటో ఇప్పుడు చెప్పే ప్రయత్నం చేస్తాను. దానికంటే ముందు మీరు బాగా బండ గుర్తులాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎప్పుడైనా సరే ఈ టు ఇన్ఫినిటివ్ తర్వాత, ఈ టు తర్వాత మనం వర్బ్ని V1 ఫామ్లో యూస్ చేయాలి. ఇక్కడ చూడండి, వర్బ్ని V1 ఫామ్లో యూస్ చేయాలి. V1 ఫామ్ ఆఫ్ ది వర్బ్ని మనం యూస్ చేస్తూ ఉండాలి. సో ఈ రకంగా మనము కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను, నేర్చుకోవచ్చు. ఐ వాంట్ టు స్పీక్, నేను, ఐ అంటే నేను, వాంట్ టు అంటే చేయాలనుకుంటున్న పని. ఐ వాంట్ టు స్పీక్, నేను మాట్లాడాలనుకుంటున్నాను. మీరు రాసుకోండి తెలుగులో, నేను ఇంగ్లీష్లో చెప్తాను, మీరు బుక్లో రాసుకోండి. వీ వాంట్ టు కమ్, మేము రావాలనుకుంటున్నాము. దే వాంట్ టు లెర్న్, వారు ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నారు లేదా వారు ఇంకేదైనా నేర్చుకోవాలనుకుంటున్నారు. దే వాంట్ టు లెర్న్. హీ వాంట్స్ టు ప్లే, అతను ఆడాలనుకుంటున్నాడు. షీ వాంట్స్ టు సింగ్, చూడండి ఇక్కడ హీ వచ్చినప్పుడు వాంట్స్ వచ్చింది, ఇక్కడ షీ వచ్చినప్పుడు వాంట్స్ వచ్చింది, అందుకే హీ, షీ వచ్చినప్పుడు వాంట్స్ అంటాం మనం. హీ వాంట్స్ టు ప్లే, షీ వాంట్స్ టు సింగ్. అదేవిధంగా ఇక్కడ ఐ విష్ టు మీట్, నేను మీట్ అవ్వాలనుకుంటున్నాను, మీనింగ్ ఎక్కడ కూడా చేంజ్ లేదు. అండ్ వీ విష్ టు వాచ్, మేము సినిమా చూడాలనుకుంటున్నాం. వీ విష్ టు వాచ్ అ మూవీ, మేము సినిమా చూడాలనుకుంటున్నాం. దే విష్ టు గో, వారు వెళ్ళాలనుకుంటున్నారు. అండ్ హీ విషెస్ టు మ్యారీ, మరి చూడండి విష్ రాలేదు, హీ విషెస్ టు అని వచ్చింది. హీ విషెస్ టు మ్యారీ, అతను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు. అండ్ షీ విషెస్ టు అటెండ్, ఆమె హాజర్ అవ్వాలనుకుంటుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఐ, వి, యూ, దే, హీ, షీ, ఇట్ అన్నిటికీ కూడా వుడ్ లైక్ టుతో కామన్గా చెప్పొచ్చు. ఇక్కడ ఐ వుడ్ లైక్ టు జాయిన్ ఇన్ యువర్ ఇన్స్టిట్యూట్, సార్ మీ ఇన్స్టిట్యూట్లో నేను జాయిన్ అవ్వాలనుకుంటున్నానని చెప్పాలనుకోండి. సార్, ఐ వుడ్ లైక్ టు జాయిన్ ఇన్ యువర్ ఇన్స్టిట్యూట్. ఐ వుడ్ లైక్ టు రిజైన్, మీరు జాబ్ చేస్తున్నారు, మీరు జాబ్ రిజైన్ చేయాలనుకుంటున్నారు, అది మీ ఫ్రెండ్స్తో కానీ మీ బాస్తో కానీ ఇలా చెప్తున్నారు. ఐ వుడ్ లైక్ టు రిజైన్, నేను రిజైన్ చేయాలనుకుంటున్నాను అని చెప్పి మీ ఒక ఒపీనియన్ చెప్తున్నారు, మీది ఒక డిజైర్ చెప్తున్నారు. అండ్ వీ వుడ్ లైక్ టు ఇన్వైట్, అండ్ మనము ఎవరైనా ఇన్వైట్ చేయాలనుకుంటున్నాం, పెళ్లికి కానీ ఇంకేదైనా ఫంక్షన్ కానీ ఇన్వైట్ చేయాలనుకుంటున్నాము, డిస్కస్ చేస్తున్నాము. వీ వుడ్ లైక్ టు ఇన్వైట్, లేకపోతే వారితో చెప్తున్నప్పుడు వీ వుడ్ లైక్ టు ఇన్వైట్ యూ అని చెప్తాం, అంటే మిమ్మల్ని మేము ఆహ్వానించాలనుకుంటున్నాం. హీ వుడ్ లైక్ టు ఈట్, అతను తినాలనుకుంటున్నాడు. షీ వుడ్ లైక్ టు ఎంజాయ్, ఆమె ఎంజాయ్ చేయాలనుకుంటుంది. దే వుడ్ లైక్ టు హెల్ప్, వారు హెల్ప్ చేయాలనుకుంటున్నారు. వరద బాధితులు ఉన్నారు, కొంతమంది వచ్చారు, ముందుకు వచ్చారు, వారు హెల్ప్ చేయాలనుకుంటున్నారని చెప్పాలనుకోండి. దే వుడ్ లైక్ టు హెల్ప్ ద ఫ్లడ్ విక్టిమ్స్, ఈ రకంగా మనం చెప్పొచ్చు. అయితే ఇక్కడ ఎక్కడ కూడా మీనింగ్లో డిఫరెన్స్ ఉండదు. ఇలాంటి సందర్భంలోనైనా కూడా ఆల్టర్నేటివ్గా యూజ్ చేసుకోవచ్చు, ఆల్టర్నేటివ్గా యూజ్ చేసుకోవచ్చు. బట్ నేను ప్రిఫర్ చేసేది ఏంటి అంటే, మీకు నేను చెప్పేది ఏంటి అంటే,
వుడ్ లైక్ టు యూస్ చేయండి. చాలా ఫార్మల్గా ఉంటుంది, రిథమెటిక్గా ఉంటుంది, రైమింగ్ బాగా ఉంటుంది. చూడండి, ఐ వుడ్ లైక్ టు ఎక్స్ప్లెయిన్ టుడే అబౌట్ హ్యావ్, హ్యాజ్ అండ్ హ్యాడ్. ఐ వుడ్ లైక్ టు సే సంథింగ్ అబౌట్, ఐ వుడ్ లైక్ టు డిస్కస్, ఐ వుడ్ లైక్ టు ఎక్స్ప్లెయిన్. ఈ రకంగా మనము వుడ్ లైక్ టుతో యూస్ చేస్తే కొంచెం ఫార్మల్గా ఉంటుంది, కొంచెం హై లెవెల్ గ్రేడ్, హై గ్రేడ్లో ఉంటుంది. సో అందుకనే మీరు ఇన్స్టెడ్ ఆఫ్ వాంట్ టు, వాంట్స్ టు, విష్ టు, విషెస్ టు, యూజ్ వుడ్ లైక్ టు. అండ్ ఈ వాంట్ టు, వాంట్స్ టు, విష్ టు, విషెస్ టు మీకు కంఫర్టబుల్ అనుకుంటే దీన్ని కూడా యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు క్వశ్చన్ ఎలా చేయాలో చెప్పే ప్రయత్నం చేస్తాను. వీటితో క్వశ్చన్ ఎలా చేయాలి అంటే గుర్తుపెట్టుకోండి, మనకి ఈ ఐ వి యూ దే ఉన్నప్పుడు వాంట్ వస్తుంది కదా. చూడండి, క్వశ్చన్ చేస్తాను ఇప్పుడు. వి వాంట్ టు లెర్న్, మేము ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నామని ఉంది ఒకటి. వి వాంట్ టు లెర్న్ ఇంగ్లీష్, ఇది పాజిటివ్ సెంటెన్స్. దీన్నే క్వశ్చన్ చేయాలి. ఇప్పుడు ఎలా చేస్తారు, అప్పుడు ఏం చేస్తారు అంటే ఈ ఐ వి యూ దే వచ్చినప్పుడు సప్లిమెంటరీ హెల్పింగ్ వర్బ్ డూ యూస్ చేయాలి. హీ షీట్ వచ్చినప్పుడు మళ్ళీ సప్లిమెంటరీ హెల్పింగ్ వర్బ్ డస్ యూస్ చేయాలి. ఎలా అంటే ఈ సప్లిమెంటరీ హెల్పింగ్ వర్బ్ తీసుకొని డూ వి వాంట్ టు లెర్న్ ఇంగ్లీష్ క్వశ్చన్ అయిపోయింది. మేము ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నామా అని చెప్పిందని అర్థం అక్కడ. దీన్నే మేము ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకోవట్లేదు అని చెప్పాలనుకోండి, ఈ డూకి నాట్ యాడ్ చేస్తే సరిపోతుంది, ఇక్కడ డజ్కి నాట్ యాడ్ చేస్తే సరిపోతుంది. ఇక్కడేమో డజంట్ అవుతుంది, ఇక్కడేమో డోంట్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి బాగా, వి డోంట్ వాంట్ టు లెర్న్ ఇంగ్లీష్, వి డోంట్ వాంట్ టు లెర్న్ ఇంగ్లీష్, దిస్ ఈజ్ నెగిటివ్ సెంటెన్స్. దీన్నే మళ్ళీ క్వశ్చన్ చేయాలనుకుంటే ఈ డోంట్ తీసుకొచ్చి సబ్జెక్టివ్ ప్రొనౌన్ అయినటువంటి వి ముందు ప్లేస్ చేయండి. నాట్ ఓన్లీ వి, ఐ వి యూ దే హీ షీట్ ఎక్కడైనా ప్లేస్ చేయండి, దాని ముందు ప్లేస్ చేస్తే ఏమవుతుంది, డోంట్ వి వాంట్ టు లెర్న్ ఇంగ్లీష్. సేమ్ ఇదే విధంగా మీరు విష్ టుతో తీసుకోండి, ఇక్కడ వాంట్ టు పెట్టినా కదా, మీరు విష్ టు ప్లేస్ చేసి సబ్స్టిట్యూట్ చేసి కూడా రాసుకోవచ్చు. వి విష్ టు లెర్న్ ఇంగ్లీష్, డు వి విష్ టు లెర్న్ ఇంగ్లీష్, వి డోంట్ విష్ టు లెర్న్ ఇంగ్లీష్, డోంట్ వి విష్ టు లెర్న్ ఇంగ్లీష్. సేమ్ ఇక్కడ కూడా ఐ వి యూదే వచ్చినప్పుడు సప్లిమెంటరీ హెల్పింగ్ వర్బ్ డూ అడగాలి. డూ ఈ సప్లిమెంటరీ హెల్పింగ్ వర్బ్ ఎందుకు తీసుకుంటాము, క్వశ్చన్స్ చేయడానికి, నెగిటివ్ సెంటెన్స్ చెప్పడానికి తీసుకుంటాము ఎప్పుడైనా కానీ. సో ఈ సప్లిమెంటరీ హెల్పింగ్ వర్బ్స్ తీసుకొని మీరు బాగా ప్రాక్టీస్ చేయండి. ఒక 10-15 వర్బ్స్ తీసుకొని ఇదే ఫార్మాట్లో ఇంగ్లీష్లో, తెలుగులో పాజిటివ్ ఇంట్రాగేటివ్, నెగిటివ్ నెగిటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్ ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. హీ వుడ్ లైక్ టు ఎంజాయ్. దాన్నే ఇప్పుడు ఒక పాజిటివ్ ఇంట్రాగేటివ్, నెగిటివ్ నెగిటివ్ ఇంట్రాగేటివ్ ఎలా అడగాలో చెప్తాను. హీ వుడ్ లైక్ టు ఎంజాయ్, అతను ఎంజాయ్ చేయాలనుకుంటున్నాడు, పాజిటివ్ సెంటెన్స్ ఇది. దీన్నే క్వశ్చన్ చేయాలనుకున్నప్పుడు ఏదైనా ఒక హెల్పింగ్ వర్బ్లో ఒకటి కంటే ఎక్కువ పదాలు ఉన్నప్పుడు ఈ ఫస్ట్ టూ వర్డ్స్ని రిఫరెన్స్గా తీసుకోవాలి మనం. అప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ హీ ఏదైతే ఉందో సబ్జెక్ట్ ప్రొనౌన్, ఈ హీని తీసుకొచ్చి ఈ ఫస్ట్ టూ వర్డ్స్ మధ్యన ప్లేస్ చేసినట్టయితే ఏమవుతుందంటే క్వశ్చన్ అవుతుంది. వుడ్ హీ లైక్ టు ఎంజాయ్, అతను ఎంజాయ్ చేయాలనుకుంటున్నాడా, క్వశ్చన్ అయిపోయింది, ఇంట్రాగేటివ్ సెంటెన్స్. మళ్ళీ దీనికే నెగిటివ్ సెంటెన్స్ చెప్పాలనుకుంటే ఈ వుడ్ ఫస్ట్ వర్డ్ ఏదైతే ఉంటుందో దానికి నాట్ యాడ్ చేస్తే సరిపోతుంది. ఏమవుతున్నప్పుడు వుడెంట్ అవుతుంది. ఆ వుడెంట్ని ఎలా యూజ్ చేయాలంటే హీ వుడెంట్ లైక్ టు ఎంజాయ్, హీ వుడెంట్ లైక్ టు ఎంజాయ్, నెగిటివ్ సెంటెన్స్ అవుతుంది. ఇప్పుడు దీన్నే మళ్ళీ క్వశ్చన్ చేయాలనుకున్నప్పుడు ఈ ఫస్ట్ టూ వర్డ్స్ మధ్యన మనం ఈ సబ్జెక్ట్ ప్రొనౌన్ ప్లేస్ చేయాలని చెప్పాను కదా, అప్పుడు ఏమవుతుంది, వుడెంట్ హీ లైక్ టు ఎంజాయ్, వుడెంట్ యూ లైక్ టు ఎంజాయ్, మళ్ళీ నెగిటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్. ఈ రకంగా మీరు ఫ్రెండ్స్ ఐ వి యూ దే హీ షీట్తో ఎక్కడైనా తీసుకోండి, ఎలాంటి వర్బ్ అయినా తీసుకోండి, ఈ సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ కొత్త వర్బ్స్ అన్నీ తీసుకొని, నేను ఇప్పుడు హీతో తీసుకున్నాను కదా, మీరు షీతో తీసుకోండి, ఐ వి యూ దే హీ షీట్తో తీసుకొని ఇంగ్లీష్లో తెలుగులో ప్రాక్టీస్ చేయండి. హీ వుడ్ లైక్ టు ఎంజాయ్ అంటే అతను ఎంజాయ్ చేయాలనుకుంటున్నాడు, అతడు ఎంజాయ్ చేయాలనుకుంటున్నాడు. వుడ్ హీ లైక్ టు ఎంజాయ్ అంటే క్వశ్చన్ చేసినట్టు, అతను ఎంజాయ్ చేయాలనుకుంటున్నాడా అంతే అర్థం. హీ వుడెంట్ లైక్ టు ఎంజాయ్, అతను ఎంజాయ్ చేయాలనుకోవట్లేదు. వుడెంట్ హీ లైక్ టు ఎంజాయ్, అతను ఎంజాయ్ చేయాలనుకోవట్లేదా. సో ఈ రకంగా మనం పాజిటివ్ సెంటెన్స్ని, ఇంట్రాగేటివ్ సెంటెన్స్ని, నెగిటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్ని ఇలా మనం ఫ్రేమ్ చేసుకోవచ్చు. ఇంగ్లీష్లో తెలుగులో ఇలా మీరు ఫాస్ట్గా ప్రాక్టీస్ చేసి గడగడ గడగడ చదివారనుకోండి, ఖచ్చితంగా వస్తుంది, సబ్కాన్షియస్ మైండ్లో సేవ్ అవుతుంది. మీరు ఎవరి దగ్గరికి వెళ్ళినా కానీ టక్కా టక్కా మాట్లాడేస్తుంటారు. సో ఈ రకంగా మీరు ప్రాక్టీస్ చేయాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి, బట్ నలుగురితో షేర్ చేసుకొని ఛానల్ని ఆ బెల్
సింబల్ మీద ట్యాప్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ అండ్ ఆల్ ద బెస్ట్.